వెళ్ళి పుస్తకం. ప్రపంచం చాలా చిన్నది అంటే పిచ్చోళ్ళు చెప్పే మాట అనుకున్నాను, కానీ ఎక్కడికో వెళ్ళిపోతారనుకున్నా. మీరు ఇక్కడే ఉండడం చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. వడిలో పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ గారు గుడిని శుభ్రం చేసుకుంటూ పొట్ట నింపుకుంటుందా? అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందో. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో. నా పాత ఇంట్లో నా మాజీ మొగుడు పక్కన నా స్థానంలో ఉంటావనుకుంటే ఏ దిక్కు లేని దానిలా దారం తెగిన గాలిపటంలాగా ఇలా గుళ్ళో పనులు చేసుకుంటున్నావా? సో సాడ్. నువ్వు ఎన్ని కష్టాలు పడినా పర్లేదు, కానీ పాపం ఏ వయసులో మీ అమ్మగారిని ఇన్ని బాధలు పెట్టడం అవసరమా? కన్నతల్లి బాధ గురించి కన్నబిడ్డని వదిలి వెళ్ళిపోయినా నువ్వు చెప్తున్నావు చూడు, భలే విచిత్రంగా ఉంది. దేవుడు దర్శనం కోసమే కదా గుడికొచ్చావు, అయింది కదా, ఇక వెళ్ళు. వెళ్తాను సాక్షి, ఇక్కడే ఉండిపోవడానికి నాకేం ఇల్లు లేదనుకుంటున్నావా? లేక ఇంట్లో ఉన్నవాళ్ళు నన్ను గెంటేశారనుకున్నావా? గుడికొచ్చిన ప్రతిసారి నేను హుండీలో కన్నా బయట ఉండేవాళ్ళకే ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఈసారి గుడి లోపలే కనిపించారు కాబట్టి నీకిస్తున్నాను. తీసుకో సాక్షి. నా దగ్గర సిగ్గు మొహమాటం ఎందుకు? ఇక్కడ మీరు చేసే పనులకి ప్రసాదానికి మించి ఏమీ దొరకదు. ఇవి దగ్గరుంటే ఎప్పుడైనా దేనికైనా ఉపయోగపడతాయి. డబ్బు ప్రతి మనిషికి అవసరమే అభి, కానీ నీకు మాత్రం అది ఆశ అధికారం. నేనిక్కడ పని చేస్తున్నాను, అందుకు నాకు జీతం వస్తుంది. ఇది నేను కష్టపడి సంపాదించింది. నీలా ఒకరిస్తే ఖర్చు పెడుతున్నది కాదు. మాటలు మర్యాదగా రాని సాక్షి. కళ్యాణ్ దగ్గర ముష్టెత్తుకుంటున్న నీకు మర్యాదేంటి? రూపాయి సంపాదించడం తెలియదు కానీ ఒకరి కష్టాన్ని దోచుకోవడం నీకు నీ ప్రియుడికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ రాదు. అమ్మా, నీ ముష్టికి నా దానం జత చేసి ఇస్తున్నాను, దాచుకో. అన్నీ వద్దనుకుని అందరినీ వదులుకొని దూరంగా బతుకుతున్నావు కదా, ఏదో ఒకరోజు ఒంటరిగా మిగిలినప్పుడు, నీకు సాయం చేసేవాళ్ళు లేనప్పుడు, నీ దగ్గరున్న డబ్బు మొత్తం కళ్యాణ్ లాక్కున్నప్పుడు నేనిచ్చే ఈ 10 రూపాయలు నీకు బాగా ఉపయోగపడతాయి. తీసుకో. ఎంత పొగరే నీకు. పొగరు కాదు, నిజం. నేను చదివిన చదువుకి నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎంత కష్టమైనా నేను జాబ్ సంపాదించగలను, కానీ నీకు నాలాంటి గతి పడితే కనీసం ఇలాంటి చోటు కూడా దొరకదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ గురించి ఈ పంతులకి తెలియదు కదా, చెప్తా నీ సంగతి. ఆ పంతులు గారు ఒకసారి ఇక్కడికి రండి. ఇలాంటి వాళ్ళని గుడి లోపలికి ఎలా రానిచ్చారు? ఏమైంది? ఏమవ్వడం ఏంటండి? ఈ తల్లి కూతుళ్ళిద్దరూ చెయ్యని పాపం లేదు. ఒక కుటుంబానికి ద్రోహం చేస్తే వాళ్ళు తన్ని తరిమేస్తే ఇక్కడికొచ్చారు.
నా మాట విని వెంటనే బయటకు పంపించేయండి. బయటికి వెళ్లాల్సింది వాళ్ళు కాదు, నువ్వు. ఆ అమ్మాయిని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదు, తప్పుగా మాట్లాడలేదు. కానీ నువ్వు వచ్చిన క్షణమే పొగరు అహంకారం తప్ప నీలో వేరే గుణమే కనబడలేదు. మార్చేసావా ఈ పంతులు గారి మైండ్ కూడా, ఇన్ఫ్లుయెన్స్ చేసేసావా? మహామాయలుడివే నువ్వు. పంతులు గారు, నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కావు, అన్నీ అర్థమైన రోజు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. ఆవిడకేమైనా పిచ్చా, ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడంతే పంతులు గారు, ఒక రకంగా చెప్పాలంటే మా పరిస్థితి ఇలా కావడానికి కారణం ఆ మహాతల్లే. ప్రతి సమస్యకి పరిష్కారం చూపించే ఆ దేవుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఆలోచన కూడా చేసే ఉంటాడు. కంపెనీ బాధ్యత అప్పగించే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా. మా డాడ్ చేసిన పెద్ద మిస్టేక్ కాదే, అప్పుడు చేసిన పనికి ఇప్పటికీ బాధపడుతుంటారు. మీ గురించి నాకు ముందే తెలుసుంటే నేనే వచ్చేవాణ్ణి. ఎందుకు, మా కంపెనీ పేరు మార్చడానిక? అదేంటి హారిక అలా అడిగావు? నేను ఎలాంటి వాణ్ణో నీకు తెలీదా? జోక్ చేశాను కళ్యాణ్. నువ్వు ఎలాంటి వాడివో తెలియకుండానే నీతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతానా? నిన్ను నా ఇంట్లోకి రానిస్తానా? థ్యాంక్ యూ హారిక. ఓకే కళ్యాణ్, నాకు టైం అవుతోంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు నాకు కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను కూడా వెళ్ళాలి. బాయ్, సీ యూ లేటర్. ఆడదాన్ని అందం డబ్బుతో లెక్క కట్టే ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. మంచితనం ముసుగులో ఇంకెంతకాలం నటిస్తావో నేను చూస్తాను కళ్యాణ్. స్వామి, నాకు కుటుంబం విలువ తెలిసింది పెళ్ళైన తరువాతే. తండ్రిగా బాధ్యతని ఎంతో ప్రేమగా స్వీకరించాను. దానికి కారణం సిద్ధు. అభిలాష వెళ్ళిపోయిన తరువాత కష్టాలు ఎలా ఉంటాయో, నా కొడుకు కన్నీళ్ళు ఎంత బరువుగా అనిపిస్తాయో కళ్ళారా చూశాను. మళ్ళీ అంతటి బాధ. ఇప్పుడు అనుభవిస్తున్నాను. సాక్షి నా మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అది తన నిర్ణయం. తప్పు పట్టే అధికారం, అర్హత నాకు లేదు. వెళ్లే ముందు సిద్ధుకి చెప్పలేదు, కనీసం నాకైనా ఒక్క మాట చెప్పొచ్చు కదా. నేను కాదంటానా, వద్దని ఆపుతానా? మీ మనసులో ఇలాంటి భావనలున్నప్పుడు ఎలా చెప్పాలనిపిస్తుంది? అందుకే దూరంగా వచ్చాను, ఇక ఎప్పటికీ తిరిగి రాకూడదు అని నిర్ణయించుకున్నాను. తన నిర్ణయం వల్ల నా కొడుకు కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అమ్మ అని పిలిచే సాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, నా కొడుకు కూడా ఆమెని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.